హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దివాళీ సందర్భంగా ప్రస్తుతం మనం రేణుకా పరమేశ్వరి ఆలయంలో అయితే ఉన్నాము. ఇక్కడ విశేషంగా నోము పూజ, లక్ష్మీ పూజ అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఆలయ పెద్ద అయితే ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఇంకా విశేషంగా ఏమేమి జరుగుతాయనేది తెలుసుకుందాం. నమస్తే సార్. రేణుకా పరమేశ్వరి మహా. చెప్పండి సార్, ఇవాళ ఎటువంటి పూజలు జరుగుతున్నాయి, నోములు ఎంతమంది వచ్చారు, ఇంకా వాళ్ళకి ఏమేమి చేయబోతున్నారు అన్నీ ఒకసారి చెప్తారా? ప్రజలందరికీ, భక్తులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇక్కడ పట్నూలీజులో శ్రీ రేణుకా పరమేశ్వరి దేవాలయం ముందు ప్రతి సంవత్సరము దీపావళి రోజున, అమావాస్య రోజున మాకు కేదారి గౌరవతము చేస్తాము. ఇప్పుడు ఈరోజు ఉదయం 4 గంటలకి అభిషేకం ప్రారంభించి 4-6 గంటల వరకు జరిగినది. తదుపరి అంటే అలంకరణతో 7 గంటలకి నోములు కార్యక్రమం ప్రారంభించాం మహిళలతో. 7 గంటల నుంచి ఇప్పటికి 8 బ్యాచ్లు కంప్లీట్ అయింది. మళ్ళీ అదేంటంటే ఇంకా 2.5 దాకా ఉంటుంది, ఇంకా 5-6 బ్యాచ్ల దాకా వస్తారు. ఇవన్నీ ఏంటంటే ప్రతి సంవత్సరం మాకు ఆనవాయితీగా జరుగుతూ ఉంటాయి. గుడిలో ఇక్కడ భక్తులందరూ వచ్చి ఇక్కడ అమ్మవారికి నోములు నడుచుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. మొత్తానికి ఎంతమంది అయితే వచ్చున్నారు ఈ నోము పూజలకు? దగ్గర 180 నుంచి 200 మంది వస్తారు దీనికి. అది వచ్చి అమ్మవారికి పూజ చేసుకొని వెళ్తూ ఉంటారు. మీరు ఏమన్నా వాళ్ళకి ఇస్తున్నారా పండుగ సందర్భంగా? అమ్మవారి తరఫున అంటే నోములు అయిన తర్వాత అమ్మవారి ప్రసాదంగా పసుపు, కుంకుమ, పడుదారము, నిమ్మ పండు ప్రసాదము ఇవన్నీ ఇస్తామన్నమాట అమ్మవారికి. ఇంకా అన్నదాన కార్యక్రమాలు అలాంటివి ఏమైనా? అలావన్నీ ఇప్పుడు ఏం లేదు. అది మామూలుగా అంటే సంవత్సరం ఒకసారి మాకు అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి, ఫిబ్రవరి నెలలో వస్తుంది. అప్పుడు ఏంటంటే విశేషంగా 5 రోజులు జరుగుతుంది. దాంట్లో అన్నదాన కార్యక్రమం, ఊరేగింపు అవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇప్పుడే సార్. నమస్తే సార్, మీరు చెప్పండి. ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది, నెక్స్ట్ ఆ టైంలో ఏమన్నా కొత్తగా పూజలు కానీ వీళ్ళతో చేయించడం అట్లాంటివి ఏమైనా ఉన్నాయా సార్? శ్రీ రేణుకా పరమేశ్వరి దేవి నమః. పట్నూలు వీధిలో వెలిసిన శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం నందు మా కులదేవత శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారు, మా కులస్తులంతా కలిపి ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క వ్రతాలు ఈ దేవాలయంలో చాలా ఘనంగా వేడుకగా చేసుకుంటాము. ఈ కేదార గౌరవ్రతం అనేది పూర్తిగా మహిళలంతా సుమారుగా 250 మంది 300 మంది వ్రతం నోచుకునే సందర్భం మాకు అవకాశం అమ్మవారు కల్పిస్తున్నారు. ప్రతి సంవత్సరం వేడుకగా మహిళలు చాలా హుషారుగా వేడుకగా భక్తిభావంతో చాలా ఆడంబరంగా బాగా వేడుకగా చేసుకుంటాము. తర్వాత ఈరోజు ఈ నోములు అయిపోయిన తర్వాత కార్తీక మాసం ప్రారంభమవుతుంది కాబట్టి మా దేవాలయం తరఫున మా దేవాలయ ప్రెసిడెంట్ గారు ఈ కార్తీక మాసంలో నూతనంగా మేము ఒక కార్యక్రమం చేయదలిచినాము. దానికి ఒక పూర్తి వివరాలు అంటే ఇంకా మేము బయటపరచలేదు. ఇదే నెల 24వ తేదీ కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఫస్ట్ టైం మా దేవాలయం నందు నూతనంగా ప్రవేశపెడుతున్న శ్రీ రేణుకా పరమేశ్వరి లక్ష కుంకుమార్చనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. అది మొట్టమొదటిగా మా కమిటీ ద్వారా ప్రారంభిస్తున్నాము. ఈ కార్యక్రమం కూడా అమ్మవారి ఆశీస్సుతో భక్తులంతా విరివిగా పాల్గొని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరినీ ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మాకు ప్రతి సంవత్సరం రేణుకా పరమేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఆ బ్రహ్మోత్సవాలు వచ్చి ఫిబ్రవరి మాసంలో మార్చి గల్లోన కానీ జరుగుతుంది, చాలా వేడిగ్గా విశేషంగా జరుగుతుంది. ఆ తర్వాత జరిగే ప్రతి ఒక్క కేదార గ్రౌరి వ్రతం అయితేమి, వరలక్ష్మి వ్రతం అయితేమి, అనంతపద్మ వ్రతం అయితే ఏ పండుగలు వచ్చినా కూడా మా దేవాలయంలో విశేషంగా భక్తులంతా పాల్గొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం. సార్, ఇది ఆలయం ఎప్పటి నుంచి వెలిసింది, అమ్మవారి విశిష్టత ఏమన్నా చెప్పండి? శ్రీ రేణుకా పరమేశ్వరి ఆలయం దాదాపుగా మా వయసు ఇప్పటికీ 55-56, దాదాపు మా పెద్దవాళ్ళు చెప్పిన పురాతన నుంచి 100 ఏళ్ళ పైన చరిత్ర కలిగిన దేవాలయం ఇది. అప్పట్లో ఉన్న పరిస్థితులు బట్టి అప్పట్లో దేవాలయం కొద్దిగా అంటే ఈ మధ్య కాలంలో మేము 2006వ సంవత్సరంలో విగ్రహ ప్రతిష్టాపన చేసి పునర్నిర్మాణం చేసాము. ఇది వరకు ఏంటంటే మామూలుగా అమ్మవారి ప్రతిమతోనే పట్టణంతోనే మేము పూజలు చేసుకున్నాము. కాలక్రమేణా అభివృద్ధి కార్యక్రమంలో ఇప్పుడు మనం అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేసి దాదాపుగా అది కూడా 20 ఏళ్ళు అవుతా ఉంది. దేవాలయం అయితే దాదాపు 100 ఏళ్ళ పై నుంచి మా పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో ఒక కంటిన్యూ చేస్తున్నారు. ఇవన్నీ ఈ పూజలు నోములు ఇవన్నీ ఎన్ని సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా పురాతనంగా మా పెద్దవాళ్ళ సాంప్రదాయ ప్రకారం ఎప్పటి నుంచో ఆచరిస్తున్న వ్రతాన్ని, సాంప్రదాయాన్ని మేము ఏమాత్రము తక్కువ చేయకుండా ఏది ఒకటి వదలకుండా ఇదంతా మేము కనిపెట్టింది ఏం కాదు. మా పెద్దవాళ్ళు ఇదివరకు ఉన్న వాళ్ళు పాలకవర్గ సభ్యులు, కమిటీ మెంబర్లు, ప్రెసిడెంట్లు, పెద్దవాళ్ళు, పంచాయతీ వాళ్ళంతా ఆ కాలం నుంచి వస్తుంది. ఇది చెప్పాలంటే తిరుపతి పట్టణంలో రేణుకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం అంటేనే ఒక 100 ఏళ్ళ పైన చరిత్ర కలిగిన దేవాలయం అన్నమాట.
మనం విన్నాం కదా, ఇవాళ విశేషంగా నోము పూజ కానీ కేదార గౌరీ వ్రతం అయితే కానీ ఇక్కడ చాలా విశేషంగా బ్యాచ్ వైజ్ ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు అయితే కూర్చొని వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ బ్యాచ్ పూజ కోసం. సో ఇవాళ అయితే ఇంత బిజీగా ఇక్కడైతే దివాళీ సందర్భంగా అయితే నోము పూజలు రేణుకా పరమేశ్వరి ఆలయంలో చాలా విశేషంగా అయితే జరుగుతుంది.